తెలంగాణ వ్యాప్తంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలా మంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, 175,000 కోట్లతో ప్రతి దళిత గిరిజనులకు మేము దళిత బంధు ఇస్తాము, మీకున్న అభ్యంతరం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి, దళితులకి దళిత బంధు ఇస్తే మీకు ఇష్టం లేదా ఏం చెప్తారు? దళితులకు దళిత బంధు ఇస్తే ఇష్టమే, కానీ ఒక్కొక్క హుజూరాబాద్కే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఇస్తే స్టేట్ వైడ్గా ఇవ్వండి. మేము స్టేట్ వైడ్ ఇవ్వకుండా ఒక కాన్సెన్సీలోనే ఇచ్చి మేము ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ కుదరకపోతే మళ్ళీ వేరే కాన్సెన్సీలో ఇయ్యమో అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. మీరు చేసేది ఉంటే అన్ని కాన్సెన్సీలలో ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయండి. సగం సగం ఇంప్లిమెంట్ చేస్తూ ఏదో ఒకటి దగ్గర మేము ఇంప్లిమెంట్ చేసి తర్వాత మేము ఇక్కడ చేస్తామంటే అది ఒప్పుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉంటుంది. నిన్ననే మా ఏదైతే పీసీసీ ప్రెసిడెంట్ గారు మీరు చూశారు, ఆ దళిత గిరిజన సభలు ఏ రకంగా సక్సెస్ అవుతున్నాయంటే దళితులకైనా గిరిజనులకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ దొరుకుతుంది, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ దొరుకుతుంది ఈరోజు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తూ ఉంది, దశల వారీగా ఖచ్చితంగా ప్రతి దళితుడికి ఇస్తాము, అవసరమైతే దళితులతో పాటు అన్ని బంధువులు ఇస్తాము, నా ప్రజలు నాకు ముఖ్యమని. అంటే ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదు కదా అనేది నా ప్రశ్న. ఎన్నిసార్లు దొంగ మాటలు చెప్తారు సార్? ఇప్పుడు అంతకు ముందుకు అన్ని భవనాలు కట్టిస్తామో, ఏదో ఒక బీసీ భవనం అయిందా, బంజారా భవనం అయిందా, సరిపోని పక్కన పడేసి అంబేద్కర్ స్టాచ్యూ 150 అడుగులు కట్టిస్తా అని చెప్పిండు ఏడా ట్యాంక్ బండ్ కింద, మరి ఈ రోజు వరకు అయిందా? ఆయన మాటలు చెప్తాడు, మాటలు కోటలు దాటుతాయి, కానీ ఆయన పనులు జరగాయి. ఇక్కడ ఏ బంధులు జరిగినాయి చెప్పండి మీరు? దళితులకు 3 ఎకరాలు జాగిచ్చిండా, లేకపోతే డబల్ బెడ్రూమ్లు కట్టించిండా చెప్పండి? అనేకమైన ఉన్నాయి, ఏది ఏది తీసుకున్నా కానీ ఏదైనా కంప్లీట్ చేసిండా? ఆయన మాటలు చెప్పడం, మాటలు చెప్పడం మంచిది చెప్తాడు, ఆ మాటలకు నేను కూడా నమ్మిన స్టార్టింగ్లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు. ఇప్పుడు చూసి రాను రాను పోతుంటే పెద్ద దొంగరా నాయన అనుకుంటున్నాం మేము. డిమాండ్ ఏం లేదు మా కాన్స్టెన్సీలో కూడా, షేమింగంపల్లి కాన్స్టెన్సీలో రైతు ఏదైతే దళిత బంధు ఇస్తాడో ఇమ్మీడియట్గా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలా. ప్రతి ఒక్క దళితుడికి గిరిజనుడికి కంపల్సరీ దళిత ఇది రావాలా. మేము మా డిమాండ్ షేమింగంపల్లి కాన్స్టెన్సీ తరఫు నుంచి మా డిమాండ్ ఒకటే, ప్రతి ఒక్క దళితుడు మా కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి దళిత బంధు అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలా? మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తే మా కాన్స్టెన్సీ బాగుపడుతుందని మా యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, కాన్స్టెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాంధీ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే గారు గాంధీ గారు రాజీనామా చేస్తే మా దళితులకు మా బీసీలకు ఇంకా మా వెనుకబడిన తరగతుల వరకు అందరికీ బాగు జరుగుతుంది అని చెప్పి, ఇంకా కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు తీసుకున్నారు, తర్వాత బీసీ బంధు తీసుకొస్తాడేమో మా కాన్స్టెన్సీలో ఇలా రాజీనామా చేసి ఎలక్షన్స్ వస్తే, అందుకోసమే మా ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు రాజీనామా చేయండి, మేము మీ స్వచ్ఛందంగా మీ అందరం సపోర్ట్ చేస్తాం, ఒక్కసారి మీరు రాజీనామా చేసి మాకు ఏదన్నా మాకు కాన్స్టెన్సీకి డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొస్తారని చెప్పి మేము కోరుతున్నాం. ఏం చెప్తారు సార్, శేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, ఇక్కడ చాలా మంది దళితులు ఉన్నారు, వీళ్ళకు కూడా ఇవ్వాలనేదా మీ డిమాండ్? మేము కోరుకునేది ఒకటే, 119 కాన్స్టెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే కదా. ఒక్కటే మన హుజూరానగర్లో ఒక్క దగ్గరనే లేరు కదా దళితులు కానీ గిరిజనులు కానీ ఆదివాసులు కానీ. మరి 119 కాన్స్టెన్సీలలో మరి దళితులు ఉన్నారు, మరి గిరిజనులు ఉన్నారు, అనాది వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరికీ గిడిచిపెట్టి ఒకటే కాన్స్టెన్సీలో ఇచ్చుకోవటం కూర్చుంటే ఇక్కడ లేరా దళితులు? శేరిలింగంపల్లిలో దళితులు ఎంత పర్సెంట్ ఉన్న సంగతి ఆయనకు తెలియదా? ఒకటే ప్రజాభవన్లో కూర్చొని ఏదో తెలంగాణ కూర్చొని పొద్దున్నాక హామీలు ఇస్తే కాదు. దళిత బంధువుకు మరి నువ్వు ఇస్తే మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వండి. మేము వ్యతిరేకత కాదు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్ని రకాలకు అన్ని మతాలకు చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వేదో నినమూలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇవ్వలేదా? నువ్వు తెచ్చినావా? నువ్వు నిరాలోచిత చేస్తుంటే సోనియమ్మ గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఎంతో పెద్ద పెద్ద అవతల మన ఏది మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళంతా ఎంతో ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా ఆ మరో రాత్రి ఇబ్బందులు పెడితే కూడా రాత్రి డిసిషన్ తీసుకొని తెలంగాణ ఇవ్వలేదు ఆయన. తెలంగాణ నువ్వు తెచ్చినావా? నువ్వు తెలంగాణ ఇచ్చిందా? నువ్వు వచ్చినప్పుడు ఏమన్నావు? అందరు ఫ్యామిలీని తీసుకొని పోయి ఆమె కాలు పట్టుకున్నావు, అమ్మ నేను సచ్చిందాకా నీ ఎమ్మడు ఉంటాను, మరి ఏమన్నా ఉన్నావా?
నువ్వు దళితులు ఒక 3 ఎకరాలు అంటో 6 ఎకరాలు అంటో మరి ఇప్పుడు 10 లక్షలు అంటో 10 లక్షలు ఒకటే కాన్స్టిట్యూషన్లో లేరు కదా నీ అన్ని కాన్స్టిట్యూషన్లలో 119 కాన్స్టిట్యూషన్లలో హరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఎంకమంది వాళ్ళు ఉన్నారు ఎంకమంది వాళ్ళకి ఇవ్వకండి మీరు అంటే మనతో మాట్లాడేందుకు మన్నే సతీష్ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సార్ ఏంటి పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు ఓ పక్కన టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బలంగా చెప్తూ ఉంది మేము ఖచ్చితంగా మా ప్రజల్ని బాగా చూసుకుంటాం దళిత బంధే కాదు అన్ని బంధులు ఇస్తామని మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఉట్టి ఎలక్షన్స్ ఉన్న కాన్స్టిట్యూన్సీ కాకుండా మిగతా 119 కాన్స్టిట్యూన్సీల్లో కూడా దళిత బంధు ఇవ్వాలని మేము పైలట్ కాకుండా ఎందుకు ఈ ధర్నాలు చేస్తుంది ఏంటంటే ఇంతకుముందు కూడా ఆయన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో వరద బాధితులకు 10,000 అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ వరకు 10,000 ఇచ్చారు తర్వాత చాలా మందికి రాలేదు అని చెప్పిన తర్వాత అరే మీరందరూ రిప్రజెంటేషన్లు ఇవ్వండి ఎలక్షన్స్ అయితేనే ఇస్తాము అని చెప్పారు సో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచే 20-30 వేల రిప్రజెంటేషన్స్ వెళ్ళి వాటి ఏటికి కూడా 10,000 ఇచ్చిన ధోరణి లేదు ఇప్పుడు ఇంతకుముందే మోసం చేసిన ముఖ్యమంత్రి 10,000కే మోసం చేసిన ముఖ్యమంత్రి 10 లక్షలకి మోసం చేయాలని నమ్మకం ఏంటి అది ఒకటి నెంబర్ 1 పాయింట్ ఈయన 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఎకరం 10 లక్షల నుంచి 15 లక్షలు ఉన్నది 3 ఎకరాలు అంతే ఎంతైంది 30 నుంచి 45 లక్షలు ఇచ్చింది ఈయన దళితులను కూడా మోసం చేయడానికి 10 లక్షల స్కీమ్ పెట్టాడు 10 లక్షలు ఇచ్చేసి 40 లక్షలు ఎగ్గొడదామన్న ప్లాన్తో ఈ ముఖ్యమంత్రి ఈ కార్యాచరణ చేసుకున్నారు అయితే ఇది దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపడతాము తర్వాత మేము నియోజకవర్గం వైజ్ కూడా రిప్రజెంటేషన్లు ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు గాంధీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు కాన్స్టిట్యూన్సీ మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేసి షేర్లింగంపల్లి దళితులకి ఉపయోగపడాలని మేము తెలియజేస్తున్నాము అయితే చాలామంది యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ నుంచి అసలు ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారు అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఈరోజు మేము ఈ దీక్ష చేస్తున్న కేవలం కారణం ఒకటి ఉన్నటికి మొన్న స్కాలర్షిప్స్ ఇస్తానని చెప్పి ఇస్తాడు ఇవ్వలేడు తర్వాత 3 ఎకరాలు ఇస్తాను 3 ఎకరాలు ఇవ్వలేడు ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇస్తా అంటారు ఎందుకు ఇస్తున్నావు 10 లక్షలు మేము అడిగినామా మేము కేవలం మా 3 ఎకరాలకి అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నాం అది చేతనైతే లేదు పిల్లలు ఎంతో మంది పిల్లలు స్కాలర్షిప్స్ లేక బాధపడుతున్నారు కనీసం స్కాలర్షిప్స్ అన్న రిలీజ్ అయ్యి అది లేదు ఇది లేదు నువ్వు 10 లక్షలు ఇస్తా అంటారు 10 లక్షలలో ఒక్కొక్కరిని జరగకుండా ఎంతమందికి ఇస్తారు 10 లక్షలు అంటున్నావు కదా ఇక్కడనే మేము ఒక 100 కాదు కదా ఒక 500 కుటుంబాలు 500 మంది కుటుంబాలకు నువ్వు 10 లక్షలు ఎంతమంది వస్తావు ఆడనేమో నియోజకవర్గంలో 100 మంది అంటావు ఈడనేమో 500 మంది పైన నువ్వు ఏకేందిస్తావు నిధులు ఫస్ట్ స్కాలర్షిప్ రిలీజ్ అయ్యి తర్వాత మా 3 ఎకరాలు రిలీజ్ అయ్యి తర్వాత 10 లక్షలకు ఆలోచిద్దాం ముందు వచ్చి 10 లక్షలు ఇస్తా అంటే ఎవరికి ఇస్తున్నావు ఆశ మాకు ఎవరికి ఆశ లేదు నువ్వు ఏ మా పాత మాట ఇస్తానో ఆ మాటకు ఫస్ట్ కట్టుబడి ఉండు ఇంకోటి మరి ఆయన నియోజకవర్గంలో ఎందరో రాజీనామా చేస్తున్నారు మరి మా ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో రాజీనామా చేయమను మరి మాకు కూడా సత్తాగా ఫండ్స్ వస్తాయి అంటే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీని రాజీనామా చేయమని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా డెవలప్మెంట్ అయితే లేదు కనీసం రాజీనామా చేసారా డెవలప్మెంట్ వస్తుంది మా దళితులు ఎంతమంది బాధపడతారు కదా మరి ఈరోజు నువ్వు రాజీనామా చేస్తారా మాకు డెవలప్మెంట్ అయితే లేకపోతే డెవలప్మెంట్ అయ్యలేదు అట్లా చేస్తుంది మీ కేసీఆర్ కావున మీరు ఆలోచన చేయండి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సరే సరే లేదంటే మీ పని ఒత్తిడి ఇచ్చే బాధ్యత మాది మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీ కార్యాలయం ముట్టడి చేస్తాం దళిత గిరిజన దండోర కార్యక్రమాల బట్టి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యూత్ కాంగ్రెస్కు మద్దతుగా నిరహార దీక్షల్లో కూర్చున్నాం ఎందుకంటే హుజూరాబాద్లో ఎలక్షన్ వచ్చింది హుజూరాబాద్లో ఎలక్షన్ రాగానే దళిత బంధు అని ఆడ కేసీఆర్ గారు ప్రకటించారు కానీ హైదరాబాద్లో వర్షాలు వచ్చి నీళ్లు ఇంట్లలో జరిగిపోతే అప్పుడు 10 లక్షల 10,000 ఇస్తామని మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ వట్టకే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్లలో మేము పైసలు ఇస్తున్నాం మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోరని చెప్పారు ఎలక్షన్ అయిపోయింది ఆయన మూర్తి వారి వెళ్ళిపోయాడు కానీ ఈ ఇక్కడ షేర్లింగంపల్లిలో కూడా దళితులు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా బై ఎలక్షన్ వస్తే గాంధీ గారు రాజీనామా చేసి బై ఎలక్షన్కి వస్తే మేమందరం ఆయనకు సపోర్ట్ చేసి గెలిపిస్తాం మా దళితులకు బెనిఫిట్ అవుతుంది కదా మా దళితులకు కూడా ఈడ షేర్లింగంపల్లిలో చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు వస్తాయి మేము అందుకోసమే వ్యతిరేకం ఉన్నాము దళితులకు వ్యతిరేకం కాదు మేము దళితులకు రావాలని అంటున్నాం హుజూర్నగర్లో ఇవ్వండి ఇక్కడ కూడా ఇవ్వండి మేము వాళ్ళ బాల పట్టు ఈ నిరాహార దీక్షలు ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఇస్తున్న హామీల మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేయడానికి కారణం ఏంటంటే
మొదట్లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు దళితుల్ని సీఎం చేస్తానన్నారు, మాట మార్చేశారు. ఆ తర్వాత దళితుల కోసం 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, అది మాట మార్చేశారు. ఈరోజు హుజూరాబాద్లో ఒక నాయకుని ఏటల రాజేంద్ర గారు రాజీనామా చేయడం వల్ల అక్కడ బయ్య లక్షణం వచ్చింది. అక్కడ బయ్య లక్షణం ఏటల రాజేంద్ర గారు ఎప్పుడు గెలుస్తారో గెలుస్తారేమనే భయంతో అక్కడ ఒక పదకాన్ని ప్రవేశపెట్టాడు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఒక జీవోను పాస్ చేస్తే ఆ జీవో ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాలకు వర్తింపజేస్తది ఒకేసారి. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన జీవో మాత్రం ఓన్లీ ఎక్కడైతే బయ్య లక్షణం జరుగుతాయో అక్కడ మాత్రమే వర్తింపజేస్తది అనేది ప్రజలకు సీఎం గారి మీద ఉన్న అపనమ్మకం. ఎందుకంటే ఆయన గతంలో దళితులకు ఏ రకమైన హామీలు ఇచ్చాడో ఆ హామీలను ఎలా తుంగలేదొచ్చాడో ఈరోజు కూడా హుజూరాబాద్లో గెలవడం కోసం దళితులకు 10 లక్షలు ఇస్తానన్న హామీ కూడా అది నమ్మకమైంది కాదు. ఆయన ఇచ్చిన హామీలు ఏదో ఆయన స్వార్థపూరితమైంది ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దళితులకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. దళితులకు నిజంగా హామీ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని, అలాగా 10 లక్షలు వస్తేనే 10 లక్షలు ఇస్తాము దళితుల కంటే, మా దగ్గర కూడా ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ఈ శేర్నింగంపల్లిలో ఉన్న దళితులను కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని గాంధీ గారిని కూడా కోరుకుంటూ మేము దళితులకు న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దళిత బంధు శేర్లింగంపల్లి నియోజకవర్గ దళితులకు రావాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ రాజీనామా చేయాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం.